జార్జ్ రెడ్డి రియల్ లైఫ్ లో జరిగిన సీన్లు ఉంటాయా ఉండవా, అసలు జార్జ్ రెడ్డిని చంపిందెవరు, సినిమాలో ఆ విషయాల్ని నిజంగానే చూపించారా, ఈ కాంట్రవర్సీపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మావోయిస్టుల చేతిలో చనిపోయిన వారు వీరే అంటూ ఏబీవీపీ కొన్ని ఫోటోలు విడుదల చేసింది. దీనిపై వామపక్ష విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఎల్లుండే జార్జ్ రెడ్డి మూవీ రిలీజ్ కానుంది, అసలు ఏం జరగబోతోంది? జార్జ్ రెడ్డికి సంబంధించినటువంటి సినిమా వివాదం ఇప్పుడు అప్పుడు 1972లో ఏం జరిగిందనేది అప్పుడున్నటువంటి వ్యక్తులకే తెలియాలి. జార్జ్ రెడ్డిని ఎవరు చంపారు, జార్జ్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మొత్తం హత్య కేసులో 9 మంది, దాంట్లో లఖన్ సింగ్, సిబి సుర్దాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి, సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, మాధవరామ్, పతు సింగ్, జయప్రకాష్, మొత్తం ఈ 9 మంది పైన పోలీసులు అభియోగాలు మోపారు. ఆ 9 మందిలో 4వ వ్యక్తి నరసింహారెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈయన జార్జ్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని కేసుల వరకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు వెళ్ళింది. అసలు ఏం జరిగింది, నిజంగానే జార్జ్ రెడ్డిని ఈ 9 మంది కలిసి హత్య చేశారా లేదా అనేది ప్రస్తుతం నరసింహారెడ్డి గారు అంతా ఉన్నారు. సార్, మీ ఏదైతే మీరు చదువుకున్న సమయంలో జార్జ్ రెడ్డి హత్య జరిగింది, ఇప్పుడు అదొక సినిమా రూపంలో వస్తుంది, మీరు హత్య చేశారనేది మీ పైన 9 మంది పైన అభియోగాలు చేశారు, ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది, హత్య మీరే చేశారా? హత్య మేము చేస్తే మాకు శిక్ష పడేది, హత్య మేము చేయలేదు కాబట్టి శిక్ష పడలేదు. నెంబర్ 1, యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ను పోలీసు వాళ్ళు కవర్ చేసుకోవడానికోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికోసం వాళ్ళు 9 మంది పేర్లు ఏరేరి పెట్టారు. యాక్చువల్గా నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో నిలబడ్డ ఈ లక్కన్ సింగ్, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా నన్ను, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ కేసులో పెట్టారు. అంతే తప్ప దాంట్లో ఆ రోజు ఎవరు కూడా అక్కడ లేరు. కానీ మా మీద కేసు వచ్చింది, కానీ దానికి మేము దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మాకు కేసులు 5 నెలలు ఉన్న తర్వాత మాకు అక్విటల్ దొరికింది. హైకోర్టుకు వెళ్ళారు, అక్విటల్ అయింది, సుప్రీంకోర్టుకు పోయారు, అడ్మిట్ కాలేదు. ఇది జరిగిన విషయం. అంటే నిజంగానే జార్జ్ రెడ్డికి ఏబీవీపీ కార్యకర్తలకు అంత తీవ్ర స్థాయిలో ఘర్షణ ఆ సమయంలో జరిగేదా? ఎందుకు హత్య వరకు, అంటే ఎవరో ఒకరు చంపితేనే ఆయన చనిపోతారు కదా, అంత దూరం ఎందుకు వెళ్ళింది? ఒకటి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంజనీరింగ్ 71 ఎలక్షన్స్లో మా ప్యానెల్ ఎక్కువ గెలిచింది అన్ని కాలేజీలలో. ఒక లాస్ట్ మెడికల్ కాలేజ్ ఎలక్షన్స్లో, గాంధీ మెడికల్ కాలేజ్ ఎలక్షన్స్లో వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచాం. కలిస్తే ఆ రోజున వాళ్ళు తీవ్రంగా రెచ్చిపోయి వరుసపెట్టి కొట్టారు ప్రజెంట్ గవర్నర్, ప్రజెంట్ విద్యాసాగరరావు గారు, మహారాష్ట్ర గవర్నర్ను, నన్ను, ఇంకో ఇద్దరిని కొట్టడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్, దట్ వాజ్ ఫ్రైడే ఆర్ 4th Sunday అనుకుంటా, 5th నాడు ఇన్సర్జెన్స్ 2 డేస్ ర్యాంపేజ్ అయింది. ర్యాంపేజ్ అంటే హైదరాబాద్లో ఎక్కడ లెఫ్టిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఎవరు అవపడ వాళ్ళని కొట్టడం జరిగింది. ఏబీపీ కార్యకర్తలు కొట్టారు. కొట్టితే కాలేజ్ వాజ్ క్లోజ్డ్ ఫర్ ద యూనివర్సిటీ వాజ్ క్లోజ్ ఫర్ 1 మంత్. 1 మంత్ క్లోజ్ చేశారు, దాని తర్వాత వాళ్ళు రీఓపెన్ అయింది. అది జరిగిన విషయం. మీరు ఏబీపీ అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ నాయకులు చాలామందిని బెదిరించడం, కొట్టడం వల్లనే జార్జ్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎంటర్ అయిన తర్వాత అతనికి అందరూ కూడా అభిమానులుగా మారిపోయారని ఆయనకు సంబంధించిన వ్యక్తులు చెప్తున్నమాట. మేము ఎవరిని కొట్టలేదు, ఒకవేళ మేము కొడితే ఈవిటీజింగ్ చేసేటువంటి ఒక శాబ్ల పిల్లలకు అప్పుడు బాగా చెడ్డ అలవాటు ఉండేది, వాళ్ళని కొట్టడం జరిగేది. సంవత్సరానికి ఒక ఇద్దరిని కొడితే వెళ్ళిపోయేవాళ్ళు. అంత తప్ప ఎవరిని మేము కొట్టలేదు, ఎవరితో మాకు ఘర్షణ లేదు. మాదంతా ఆర్గనైజేషన్ టైపు, మేము కొడితే మాకు ఆర్గనైజేషన్ ఎట్లా పెరుగుతుంది? కొడితే, ఒక వ్యక్తిని కొడితే ఆర్గనైజేషన్ పెరగదు, ఆర్గనైజేషన్ లూజ్ అవుతుంది. ఆర్గనైజేషన్ చెడ్డ పేరు రావద్దని చెప్పి మేము 24 గంటలు ప్రయత్నం చేసుకునేవాళ్ళం, మాకు మేము కంట్రోల్ చేసుకునేవాళ్ళం. మేము ఎన్నడి ప్లాన్ చేసి ఎవరిని కొట్టలేదు, స్పాంటేనియస్గా గడబడైతేనే కొట్టడము, కొంత దెబ్బలు తినడము ఏదో జరిగేది. జార్జ్ రెడ్డి కంటే ముందే మీరు కత్తులు కటార్లు యూనివర్సిటీలోకి ఇంట్రడ్యూస్ చేశారనే విమర్శ ఏబీవీ పైన ఉంది. ఎన్నడు రాంగ్, అది చాలా తప్పు. మేము ఎన్నడు కూడా కత్తులు కటార్లు చేయలేదు. జార్జ్ రెడ్డి మరి 45 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా ఇప్పుడు కూడా జార్జ్ రెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు, జార్జ్ రెడ్డికి అంత పేరు, 45 సంవత్సరాలుగా ప్రతిసారి జార్జ్ రెడ్డి పేరు ఇంకా బయటకు వస్తూనే ఉంది. అండి, పౌరకుల సంఘం, పీపుల్స్ వార్ వాళ్ళు ఈ రోజున పబ్లిక్లోకి పోతే వాళ్ళకు నూకలేవు, అందుకోసం వాళ్ళు ఏదో రూపకంగా మళ్ళీ ఏదో వ్యక్తిని ముందట పెట్టుకొని, చనిపోయిన వాడినో శవాలనో ఏవో ముందట పెట్టుకొని ప్రజానీకంలో మధ్యలో రావాలని ప్రయత్నం చేయడమే వాళ్ళ ఈ యొక్క జార్జ్ రెడ్డి సినిమా. అంత తప్ప మరేం లేదు. మీకు జార్జ్ రెడ్డికి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదే 4th September 1971. అంత ముందు రోజు వరకు మంచిగానే ఉన్నాం.
వి వర్ వెరీ హ్యాపీ. అండ్ ఆన్ 4th మార్నింగ్ హీ కేమ్ టు మై హాస్టల్, కాల్డ్ మీ ఫర్ డిన్నర్, ఐ సెడ్ ఓకే. అండ్ 4 o'clock హీ బెట్ మీ. దాన్ని నేనేం చేస్తాను? అతన్ని అడగాల్సిండే. అతను నన్ను ఎవరు, ఆయన బతుకున్న రోజులలో ఎవరు అడగలేదు ఆయనను. ఆయన చనిపోయాడు, ఇప్పుడు ఎవరు చెప్తారు ఆయనకు? అంటే ఉన్న సమయంలో మీతోనే ఎక్కువ గొడవ ఉండేదని చెప్పి ఆయన మనుషులు చెప్తున్నారు మాట. చాలా తప్పు, చాలా చాలా తప్పు. నేను ఆయన చేయబట్టి నేను 2 సార్లు రెస్ట్ కెట్ అయ్యాను. ఆయన గురించి నేను ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను. మేము ఆయన మేమిద్దరం ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ 61. అట్లాంటి క్లోజ్ ఫ్రెండ్ మీనే హత్య ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీరు 9 నెలల పాటు అంటే 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొన్ని సంవత్సరాల కేసు అంటే ఆరోపణ కోర్టుకు వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ కోర్టుకు వెళ్ళడం సరే, అది 5 నెలలు అయిపోయింది. అది విషయం ఏంటంటే దానివల్ల మా లైఫ్ ఖరాబ్ అయిపోయింది. ఆ నేరం వేసి మా మీద అరెస్ట్ చేయడం వల్ల మేము అయిపోయింది. దాని తర్వాత నేరస్తుడు ఎవడన్నా ఎక్కడన్నా ఎమ్మెల్యేగా నిలబడ్డా ఎక్కడన్నా నిలబడ్డా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా మేము ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఏనాడు కూడా ఆర్నేషన్లో కూడా ఒక ముఖ్యం లేదు. ఫైనల్గా మీరు జాజిరెడ్డి సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? టు మేక్ మనీ, టు డబ్బులు సంపాదించడానికోసం ఎన్నో మార్గాలు ఉంటాయి, ఇదొక మార్గం అంతే. జాజిరెడ్డి లెఫ్టిస్టే కావచ్చు, మరే విధంగా కావచ్చు, కానీ ఈ వాజ్ హైయర్డ్ బై ది బ్రహ్మానందరెడ్డి ఎట్ ద టైమ్ అండ్ దే యూజ్డ్ హిమ్ అండ్ దే బెట్ మామూలు కొట్టడానికి కారణం వాళ్ళే. దానివల్ల ఆయన కొద్ది రోజులకు నాకు ఎదురులేదు అనేటువంటి ఒక భావనతో పోయి చనిపోయాడు. ఇది గతంలో అంటే జాజిరెడ్డి ఉన్న సమయంలో ఉన్నటువంటి వ్యక్తి నరసింహారెడ్డి. ఈయన పైన కూడా కేసు అయింది, దాదాపు 5 నెలల పాటు ఆ కేసు విచారణ ఎదుర్కొన్నాడు. అయితే జాజిరెడ్డికి సంబంధించి ఇన్సిడెంట్ ఏ రకంగా జరిగింది, అతను చనిపోవడానికి కారణం మేము కాదని చెప్పి కోర్టులు కూడా తేల్చాయి కాబట్టి మా పైన అనవసరమైన ఆరోపణలు చేశారు. ఈ సినిమాకి సంబంధించి కేవలం కమర్షియల్ అంటే డబ్బులు సంపాదించడం కోసమే ఆయన జీవిత చరిత్రను తీస్తున్నారనే విమర్శ మాత్రం నరసింహారెడ్డి గారు చేస్తున్నారు. ఓవరాల్గా 9 మంది ఈ హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంట్లో 5 వ్యక్తులు చనిపోయారు, కేవలం 4 వ్యక్తులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి హత్యతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు జాజిరెడ్డి వివాదానికి సంబంధించి మాత్రం సినిమాని ఏ రకంగా చూసారో సినిమా విడుదలైన తర్వాత చెప్తామనే విషయాన్ని మాత్రం వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ విజయ్.